అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కోట్టు మెట్లు. రాత్రంతా ఆలోచించాడు, ఇక ఇది ఇక్కడితో ఆపేయాలి. ఇలా కన్న తల్లిదండ్రులను మోసం చేసే ప్రతి కొడుకుకి గుణపాఠం నేర్పాలనుకున్నాడు. కొడుకుల చేతిలో మరొకరు మోసపోకూడదని కన్నపిల్లల మీద నెగ్గాలనుకున్నాడు. ఉన్నదంతా కొడుకులకు ఊడ్చిపెట్టి తీరా వాళ్ళు తల్లిదండ్రిని చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనడం ఎంతవరకు సబబు? పిల్లల వలన కలిగిన మనోవేదనతో జీవితాన్ని లాగలేక వెళ్లదీస్తున్న మాలాంటి ముసలాళ్ల పరిస్థితి ఏంటి అని కోర్టులో కొడుకులపైన కేసు వేశారు పద్మనాభం గారు. అప్పుడే ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన సరస్వతి, సరేనండి లాయర్ గారు, అలాగే చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసింది. అప్పుడే పద్మనాభం గదికి వచ్చారు. ఇందాక లాయర్ గారు ఫోన్ చేశారు, మీరు భోజనానికి వెళ్లారని చెప్పాను, వీలుంటే గదికి వచ్చాక ఒకసారి ఫోన్ చేయించమ్మా అన్నారు అని చెప్పింది సరస్వతి. భార్య మాటలు విని వెంటనే పద్మనాభం లాయర్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ పెట్టేశాక, ఏమండి లాయర్ గారు ఏమన్నారు అని అడిగింది సరస్వతి. కంగారు పడుకు, ఏమీ లేదులే, జడ్జి గారు చెప్పారు కదా రేపే చివరి వాయిదా అని, తీర్పు కూడా రేపే వస్తుంది. మనిద్దరినీ రేపు ఉదయం 10 గంటలకల్లా కోర్టుకి రమ్మన్నారు లాయర్. పిల్లలకి రాసిన ఆస్తి వివరాలన్నీ ఒక్కటి కూడా మర్చిపోకుండా తీసుకురావాలన్నాడు. అది సరేగాని లాయర్ గారు ఫోన్ చేసినప్పుడు నీ దగ్గర ఎవరైనా ఉన్నారా అని అడిగాడు పద్మనాభం. లేదండి, పక్క గదిలోని నిర్మల భోజనానికి వెళ్దాము రమ్మనింది, నేను కంగారుగా ఉండడం చూసి ఏమయ్యింది అని అడిగింది. అప్పుడు తనతో విషయం చెప్పాను. చెప్పిందంతా విన్న నిర్మలా భర్త శేఖర్ లోపల నుంచి వచ్చి, ఒకసారి గురువుగారిని ఆలోచించుకోమనండమ్మా, ఇప్పటికే వృద్ధాశ్రమానికి పంపారు కొడుకులు, మీరు కేసు వేస్తే ఊరికే ఉంటారా, ఎంతకైనా తెగిస్తారు అన్నారు శేఖర్ గారు. ఇది విన్న పద్మనాభం ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ వీళ్ల సంభాషణ ఎక్కడ జరుగుతుందో చెప్పనే లేదు కదూ, వృద్ధాశ్రమంలో. పద్మనాభం 2 సంవత్సరాల క్రితమే స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. జగన్నాథపురం అనే గ్రామంలో ఉండేవారు. చిన్నప్పటి నుండి కష్టమంటే తెలిసిన వ్యక్తి కాబట్టి తన జాగ్రత్తతో ఉద్యోగం చేస్తున్నప్పుడు జీతంలో కొంచెం కొంచెం డబ్బు కూడబెట్టి రిటైర్మెంట్ సమయానికి ఏ స్కూల్ టీచర్ సంపాదించనంత డబ్బు సంపాదించాడు. ఎలాంటి అనవసరమైన ఖర్చులకు తావివ్వడు, అలాగే భార్య కూడా భర్తకు అనుకూలంగా ఉండేది, అందుకే సంసారంలో ఎటువంటి గొడవలు ఉండేవి కావు. పద్మనాభం గారికి 2 కొడుకులు, సూర్య, కృష్ణ. 2 కొడుకుల్ని పెద్ద చదువులు చదివించి మంచి ప్రయోజకుల్ని చేశారు. ఇప్పుడు 2 బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. 2 మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్లి చేశారు తల్లి తండ్రి. 2 బెంగళూరులో సెటిల్ అయ్యారు. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు భోజనం చేసి గదికి వచ్చిన సరస్వతి భర్త ఏదో ఆలోచిస్తుండడం గమనించింది. ఏమండి ఏమయ్యింది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఏమీ లేదు సరస్వతి, ఉదయం నేను బయటికెళ్ళినప్పుడు పిల్లలు ఫోన్ చేశారు. నాన్న, 2 సొంత ఇల్లు కట్టించాలనుకుంటున్నాం, లోన్ తీసుకున్న డబ్బు సరిపోవడం లేదు, ఎప్పుడో ఇచ్చే ఆస్తి ఇప్పుడే ఇచ్చావనుకో, అవసరానికి ఉపయోగపడుతుంది కదా, ఇక మీరు 2 అక్కడ ఏం చేస్తారు, మీరు మాతో పాటే ఇక్కడే ఉండొచ్చు, వచ్చేయండి అన్నారు. ఒక రకంగా వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ మరి ఇంకా దేని గురించి ఆలోచన అడిగింది సరస్వతి. నీకు తెలుసు కదా శివరామయ్య నా స్నేహితుడు, అప్పులన్నీ మేం తీర్చేస్తామన్నారు, ఆస్తులు పంచేశాక చదువులపై చేసిన అప్పులు తీర్చకుండా విదేశాలకు వెళ్ళిపోయారు కొడుకులు. సొంత ఇంటిని అమ్మేసి అప్పు తీర్చాడు శివరామయ్య. సమాజం ఇలాగే ఉంది సరస్వతి అన్నారు పద్మనాభం గారు. మన సూర్య కృష్ణ చాలా బుద్ధిమంతులు, అలా మనల్ని ఎందుకు వదిలేస్తారండి అన్నది సరస్వతి.
అవుననుకో, కానీ పరిస్థితులు ఎలా మారుతాయా అని ఆలోచిస్తున్నాను. రాత్రంతా ఆలోచించి మరుసటి ఉదయం ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు. ఎప్పటికైనా ఇవ్వవలసిందే కదా అని కొడుకులకి ఆస్తి మొత్తం పంచేశాడు, సొంత ఇంటితో సహా. ఇద్దరు కొడుకులు తల్లి తండ్రిని తమతో రమ్మన్నారు. సరే అని కొడుకులతో ఉండడానికి వెళ్లారు ఇద్దరు. కొడుకుల నిజస్వరూపాలు తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు తల్లి తండ్రికి. తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకోవడానికి కొడుకులు చెరో 3 నెలల చొప్పున వంతులు వేసుకున్నారు. ఇంట్లో కోడళ్ళు ఉద్యోగాలు చేస్తారు కాబట్టి వాళ్లకు ఎదురు పని చెయ్యవలసి వచ్చేది సరస్వతికి. కనీసం ఆదివారం కూడా కోడళ్ళు అత్తగారికి సహాయం చేసేవారు కాదు. ఇదంతా రుచించలేదు పద్మనాభం గారికి. అందుకే ఎన్ని అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని భార్యతో కలిసి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనడం కన్నా పిల్లల వల్ల ఉంచబడ్డారు అనడం సమంజసమేమో. సమయానుకూలంగా టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి. కొడుకులు కోడళ్ళ చేత మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. రోజూ సమయం ఎలా గడిచిపోయేదో. అందరూ ఒకే వయసు వారు కాబట్టి ఉదయం కాసేపు వాకింగ్ చేసేవారు, సుఖదుఖాలు పంచుకునేవారు, అన్ని పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేవారు. కానీ ఆ ఆనందం వెనుక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ దాచుతున్నారని అందరికీ తెలుసు. దాని వెనుక రక్తం పంచుకుని పుట్టిన కొడుకుల మానవతారహిత హృదయాలు ఉన్నాయి. కానీ జీవితంలో జరిగిపోయిన విషయాలను పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ తమ కాలాన్ని గడిపేస్తున్నారు ఆశ్రమంలో. ఉద్యోగం చేసేటప్పుడు ఎంతోమంది విద్యార్థుల రాతలనే చదివిన పద్మనాభం గారికి కన్నపిల్లల చేత వెలివేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవడం తేలికే అయ్యింది. అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి అతని రక్తం ఉడికిపోయింది. కానీ ఓటమి మాత్రం ఏ ఆట ఆడకుండానే లభించింది. రాత్రంతా ఆలోచించాడు, ఇక ఇది ఇక్కడితో ఆపేయాలి. ఇలా కన్న తల్లిదండ్రులను మోసం చేసే ప్రతి కొడుకుకి గుణపాఠం నేర్పాలనుకున్నాడు. కొడుకుల చేతిలో మరొకరు మోసపోకూడదని కన్నపిల్లల మీద నెగ్గాలనుకున్నాడు. ఉన్నదంతా కొడుకులకు ఊడ్చిపెట్టి తీరా వాళ్ళు తల్లిదండ్రిని చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనడం ఎంతవరకు కరెక్ట్? ఈ వృద్ధాప్యంలో పిల్లల వలన కలిగిన మనోవేదనతో జీవితాన్ని లాగలేక వెళ్లదీస్తున్న మాలాంటి ముసలాళ్లకు పిల్లల తోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు. ఎంతమంది వద్దని వారించినా ఈ కేసు అంతు చూడాలనుకున్నారు పద్మనాభం గారు. ఇందాక లాయర్తో పద్మనాభం మాట్లాడింది ఈ కేసు గురించే. కొడుకుల మీద కేసు వేసిన తండ్రి అని అప్పటికే దాదాపు దేశమంతా ఈ కేసు గురించి తెలిసిపోయింది. అందుకే దేశమంతా ఆతృతతో తీర్పు కోసం వేచి చూస్తుంది. మరుసటి ఉదయం కోర్టుకు చేరుకున్నారు పద్మనాభం సరస్వతి గారు. వారితో పాటు వృద్ధాశ్రమంలోని వృద్ధులు కూడా వెళ్లారు. కోర్టు లోపలికి వచ్చిన తండ్రిని చూసి కొడుకులిద్దరూ తమ మీద ఏమీ సాధించలేవు, కేసు అయిపోయాక నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తాం అన్నట్టు వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు. అవేమీ తనకు పట్టనట్టు వెళ్లి తన సీట్లో కూర్చున్నారు పద్మనాభం గారు. కాసేపటికి జడ్జి గారు వచ్చారు. ఇక కేసు వాదన ప్రారంభించమన్నారు. కొడుకుల వైపు వాదించే లాయర్ ప్రకాష్ లేచాడు. యువర్ ఆనర్, తమ కన్నపిల్లలను పెంచాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది. అలాగే తండ్రి సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తండ్రికి ఉంది. ఎప్పుడో కొడుకులకు వయసైపోయిన తర్వాత ఆస్తి ఇచ్చినా అవసరం ఉండదు. ఎందుకంటే అప్పటికే కొడుకుల జీవితం సగమైపోయి ఉంటుంది, వాళ్ళ పిల్లలు పెద్దదవుతారు. అందుకే అవసరం ఉన్నప్పుడే ఇస్తేనే కదా కొడుకులకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల వచ్చే జీతాల వలన
ఈ రోజుల్లో తమ తమ సంసారాలని చూసుకోవడమే కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నా సంతోషంగా ఉండలేరు. అందుకే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకొని కష్టపెట్టడం ఎందుకని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు. అందుకోసం నా క్లయింట్లను తప్పు చేసిన వారిలా ముద్దాయిల్లా కేసు పెట్టి వేధిస్తున్నాడు ఈ తండ్రి. మా క్లయింట్లు సమాజంలో ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టుగుమ్మం ఎక్కితే వాళ్ల పరువు ఏం కావాలి యువర్ ఆనర్? అందుకే ఈ కేసును చర్చించి సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని తన వాదన వినిపించాడు ప్రకాష్. జడ్జి ప్రతివాదన వినిపించమనగానే పద్మనాభం తరపు న్యాయవాది ప్రసాద్ లేచాడు. యువర్ ఆనర్, చిన్నప్పటి నుంచి కనీపెంచి ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన కొడుకుల దగ్గర తల్లి తండ్రి ఉండాలనుకోవడం తప్పు కాదు. ఎవరి ఆధారం లేకుండా ఈ వయసులో ఎలా ఉండగలరు? మనవళ్లతో ఉండాలని వాళ్లకు మాత్రం ఉండదా? చదువుల కోసం పెళ్లిళ్ల కోసం తమ దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులదే. ఆ బాధ్యత మరచి తల్లిదండ్రిని వృద్ధాశ్రమ పాలు చేసిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు. దర్శాల్ యువర్ ఆనర్ అని వాదించాడు ప్రసాద్. మీ నుండి సమాధానం ఏమిటి అని ప్రకాష్ని జడ్జి అడగగానే, యువర్ ఆనర్, ఒకసారి ఆస్తి కొడుకుల పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తండ్రికి ఎలా రాస్తారు? ఇది ఆయన ఆలోచించి తెలివి ఉన్నప్పుడే రాసిన వీలునామా కదా. మరలా తిరిగి తన పేరున రాసిమ్మని కోర్టు గుమ్మం ఎక్కారంటే పద్మనాభం గారి మానసిక స్థితి గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరే దీని మీద సమగ్ర విచారణ జరిపి మా క్లయింట్కు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు ప్రకాష్. దర్శాల్ యువర్ ఆనర్ ప్రసాద్, మీ నుండి సమాధానం ఏమిటి అని జడ్జి అడగగానే ప్రసాద్ లేచేలోపే పద్మనాభం లేచారు. ఒక తండ్రిగా నా మనోవేదనను నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. నా బాధను చెప్పుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగారు పద్మనాభం గారు. మీరు ఏమి చెప్పదలుచుకున్నా పౌండ్లోకి వచ్చి మాట్లాడండి అన్నారు జడ్జి గారు. జడ్జి గారు, నేను నా కొడుకులకు పంచినది తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు. నేను ఒక్కొక్క పైసా కూడబెట్టిన ఆస్తి అది. నా ఒక్కడి రెక్కల కష్టార్జీతం సార్. ఇందాక సదరు లాయర్ గారు నేను తెలివి ఉండగానే రాసిన వీలునామానేనా అన్నారు. అవును సార్, నాకు తెలివి ఉండే ఈ మూర్ఖులకు నా ఆస్తినంతా రాసి ఇచ్చాను. కానీ ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత తెలిసింది. ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను. కాలు చెయ్యి మూలపడిన తర్వాత ప్రతి మనిషి చంటి పిల్లాడిలా తయారవుతారు. వీళ్ళు చిన్నప్పుడు కింద పడితే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా? ఇప్పుడు మమ్మల్ని చూడవలసిన టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు చూడరు? సంపాదన, పని ఒత్తిడి, చాలీ చాలని జీతాలని వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకుల్లా పంచుకుంటున్నారే. వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకుల్ని చేయటానికి మేము ఎన్ని పూటలు పస్తూ ఉన్నామో తెలుసా? వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారమని అనాథల్లా వృద్ధాశ్రమంలో వదిలేశారే, అప్పుడు మేము కూడా వీళ్ళని పెంచలేక అనాథ శిశువుల్లా ఏ పెంటకుప్పల మీద వదిలేసి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏమయ్యుండేది సార్? ఇది నా ఒక్కడి ఆవేదన కాదండి. నాలాగా కన్నపిల్లల చేతిలో ఘోరంగా మోసపోయిన ప్రతి తల్లిదండ్రి ఆవేదన. కన్నపిల్లలను నమ్మి తమను తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకుని జీవన్మృతుల్లా కాలాన్ని వెల్లదీస్తున్న వృద్ధుల ఆత్మఘోష సార్. వీళ్ళు కన్నవాళ్ల నుండి వచ్చిన ఆస్తికి వారసులమని అంటారు కదా. మరి కనీసం అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా సార్? వీళ్లకే కాదు, వీళ్లలాగా తల్లి తండ్రిని మోసం చేసే మూర్ఖులకు తెలిసి రావాలని,
మళ్లీ నా ఆస్తి నాకు రావాలని కేసు వేశాను జడ్జిగారు. మీరే దయచేసి ఈ కేసును పరిశీలించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు పద్మనాభం గారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత కష్టపడి సంపాదించిన ఆస్తి ఎవరికైనా ఎప్పుడైనా రాసి ఇవ్వచ్చు. అలాగే కన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కన్నపిల్లలకే ఖచ్చితంగా ఉంది. అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు కన్న తండ్రికి ఉందని ఈ కోర్టు భావిస్తుంది. న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ వేయని కేసు వేశారు పద్మనాభం గారు. తండ్రిగా ఆయన మనసు ఎంత బాధపడకపోతే కన్న కొడుకుల మీదే కేసు పెడతారు. అందుకే తల్లిదండ్రులను చూడనప్పుడు తాము పంచిన ఆస్తిని నయా పైసలతో సహా తిరిగి పొందే హక్కు ఉంది. వెంటనే తల్లిదండ్రి పంచిన ఆస్తిని తిరిగి ఇవ్వమని వారి కొడుకులకు ఈ కోర్టు ద్వారా ఆర్డర్ ఇస్తున్నాను అని సంచలన తీర్పును చెప్పారు జడ్జిగారు. వృద్ధాశ్రమం నుండి వచ్చిన వృద్ధుల కరతాళ ధ్వనులతో కోర్టు మారుమోగింది. తమ తప్పు తెలుసుకుని తలదించుకున్నారు కొడుకులు. తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టు అని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాడు తండ్రి. ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు. వృద్ధాప్యంలోకి వచ్చాక తల్లి తండ్రికి విలువ ఇవ్వని కసాయి కొడుకుల మీద నెగ్గిన కేసు. కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసే అవకాశవాదులు కళ్ళు తెరిపించాలి. ఈ కేసులో నెగ్గి ఆస్తితో భోగభాగ్యాలు అనుభవిద్దామని ఈ కేసు వేయలేదు సార్. మీ చేతులతో ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాయండి. నాలాంటి వాళ్ళు ఇచ్చే ఇలాంటి సంపదతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతోమంది అనాథ వృద్ధులకు నీడనివ్వాలని కోరుకుంటున్నాను. నా ఈ కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి అని వినయంగా జడ్జిని కోరాడు పద్మనాభం. పద్మనాభం తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు జడ్జితో సహా. ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది. కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.